హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు, 29 మరణాలు. స్వల్ప హెచ్చు తగ్గులతో దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూ ఉంది. ఆదివారం 3.36 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 3207 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ముందు రోజు కంటే 7% మేర కేసులు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 29 మంది మరణించారు. ఇప్పటి వరకు 4.31 కోట్ల మందికి పైగా మహమ్మారి బారిన పడగా 5.24 లక్షల మంది చనిపోయారు. ప్రస్తుతం క్రియాశీల కేసులేమో 20,403గా ఉన్నాయి. నిన్న 3410 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. సో క్రియాశీల రేట్ ఏమో 0.05% కొనసాగుతుంది. రికవరీ రేట్ ఏమో 98.74% ఉందన్నమాట. నిన్న 13 లక్షల మందికి టీకాలు కూడా వేశారు. ఇప్పటి వరకు 190 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేయడం కూడా జరిగింది. సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేటు. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.